అండ్ చాలామంది ఫ్యాన్స్ కూడా అండ్ పొలిటికల్ సోషల్ మీడియా టీమ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ పోస్ట్ అయింది మా ప్లాట్ఫామ్స్లో, మెగా కాంపౌండ్తో విష్ణు గారికి ఎందుకు క్లాష్ అనేది, అసలు ఉందా, గ్యాప్ ఉందా? అది మీడియా క్రియేట్ చేసిన గ్యాప్ కానీ వి హావ్ నో గ్యాప్స్. మాట్లాడుతూ ఉంటారా, ఎక్కడైనా కలుస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అది మీడియాకి డ్రామా కావాలి, కొన్ని ఛానల్స్కి డ్రామా కావాలి కాబట్టి వాళ్ళు డ్రామా చేస్తారు, కానీ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. రైట్, ఓకే. అంటే పొలిటికల్ జర్నలిస్ట్ సర్కిల్స్లో ఉన్న ఒక క్వశ్చన్ ఫాదర్ గురించి. టీటీడీ చైర్మన్ పదవి మోహన్ బాబు గారు ఎక్స్పెక్ట్ చేశారు, అది జగన్ గారు ఇవ్వలేదు, అందుకే ఆయన అసహనంగా బీజేపీ వైపు చూస్తున్నారు అనేది, దీనికి ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏం చెప్పు? అంటే జనరల్గా చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇష్టం వచ్చింది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అనేది నాకు అర్థమవుతుంది. మాకు ఓహో ఇలా కూడా అనుకుంటున్నాము మేము అని వాళ్ళ ద్వారా చెప్తుంటే మాకు అర్థమవుతుంది. సో నన్ను ఒక పొలిటికల్ పదవి కోసం నాన్నగారు కానీ పాలిటిక్స్లో వచ్చున్నారంటే ఎప్పుడూ ఎన్నో పదవులు వచ్చేది నాన్నగారికి, బట్ ఈ వాజ్ నెవర్ ఆఫ్టర్ ఇట్. ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదు. క్రెడిబిలిటీ వాల్యూ అనేది ఒకటి ఉంది. ఆయన పార్టీకి ఒక పార్టీలో చేరి ఇమీడియట్గా ఓన్లీ పదవులే తీసుకుంటూ ఉన్నారంటే బిగ్ లాంగ్, బట్ ఆయన చూడని పవరా, ఆయన ఆయన అందని హైట్. ఐ థింక్ పవర్ ఇస్ నాట్ వాట్ వేర్ ఆఫ్టర్. విష్ణు గారిని, మనోజ్ గారిని, లక్ష్మి గారిని, మోహన్ బాబు గారిని ఒకే ఫ్రేమ్లో ఎప్పుడు చూస్తాం, అసలు చూస్తామా? ఐ హావ్ నో క్లూ. దేవుడే డిసైడ్ చేసి చెప్పాలి. ఓకే, అసలు వచ్చాయా అలాంటి ప్రాజెక్ట్స్? ఏమైనా ఇప్పుడు దాకా అందరూ వచ్చి చేసే ప్రాజెక్ట్ రాలేదండి. ఓకే, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ కేమ్. ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ గానే ఉంటది. ఓకే, అది ఇప్పుడు రాలే. ఓకే, అండ్ ఫైనల్లీ విష్ణు గారు, మోహన్ బాబు గారిని మీరు 10 మాటలు మాట్లాడితే అందులో మీ ఫాదర్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు, ఏం చెప్తారు మీ ఫాదర్ గురించి? మీ మాటల్లో ఎలాంటి అఫెక్షనేట్ వర్డ్స్ వస్తాయని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. My father is a hero, my hero. So that's the cheppagalanu. My father is my hero. Bonding attachments gurinchi, and it's like every father and we are very traditional. Every father and son lage untam mem. Okay, in tappu chesthe em andu edtaru mimmalni kottagona unte jalu. Okay, ఇప్పుడు ఈ మా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు తీసుకునే ప్రతి డెసిషన్లో కూడా తన ఇన్వాల్వ్మెంట్ కానీ తన ఎంకరేజ్మెంట్ ఏమైనా ఉందా? నేను ఏదైనా మేజర్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే సలహా అడుగుతాను. ప్లస్ అదే కాకుండా ఈ ఆయన మా డిసిప్లిన్ అండ్ రికన్సిలియేషన్ కమిటీకి మెంబర్ నాన్నగారు. ఓకే, సో మేము తీసుకునేది ఏమైనా నచ్చకపోయినా వాళ్ళు అది అమలుపరచకండి అని చెప్పే అధికారం ఆ కమిటీకి ఉంది. రైట్. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, మీ కళ్ళల్లో ఆనందం చూడాలి, నేను నా కెమెరాలో బంధించాలి. మీ పాపలు ఎంత క్యూట్గా పాడారండి బాబు, అసలు ఏంటి ఆ సాంగ్, అంటే లవ్ ఓవర్లోడెడ్ అనమాట. అది చూస్తూ ఉన్నంతసేపు ఇంకా యాజ్ ఎ ఫాదర్ కావచ్చు, పేరెంట్స్ అంతకంటే మధురానుభూతులు ఏముంటాయి లైఫ్లో అనిపించింది. సో ఏం చెప్తారు? ఇట్ వాజ్ నా అనుప్రూవెన్స్ థ్యాంక్స్ చెప్పాలి. నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు జిన్నాకి. దాంట్లో పిల్లలు పాడేదానికి అవకాశం కలిగింది అండ్ దిస్ ఇస్ అర్ యునో వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మెమరీ జిన్నాలో నుంచి మా పిల్లలు పాడి వాళ్ళు యాక్ట్ చేసింది. ఓకే, ఈ సినిమా కోసం పాడారా లేదంటే వాళ్ళు సంగీతం ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ సంగీతం నేర్చుకుంటారు, దే ఆర్ ట్రైన్డ్ సింగర్స్. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ సింగర్స్ గానే వాళ్ళని ఇండస్ట్రీలో ఐ హోప్ వాళ్ళు యాక్టర్స్ కూడా అవ్వాలని ఉంది, బట్ వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేసుకుంటారు. నలుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే మీకు మీ హార్ట్లో నా ఒక 5-6 వాల్వ్స్ ఎన్నో ఉంటాయి దాంట్లో. అలా కాదు, వాళ్ళు ఎంతమంది పిల్లలు నాకు, నేను అడుగుతుంది ఏంటంటే బాబు అండ్ పాప వాళ్ళ ట్విన్స్, వాళ్ళు అంత కళ్ళు ముందు మా మీడియా సర్కిల్స్లో వాళ్ళ ఫొటోస్ చూస్తూ ముద్దు ముద్దుగా గడిపేసిన క్షణాలను చూస్తూ ఉంటాం. అండ్ చాలా ఇష్టంగా మీరు వాళ్ళతో యాక్టివిటీస్ అన్నీ కూడా మాకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఎవరిలో ఏ థింగ్ ఇష్టం, ఎవరితో ఎక్కువగా ఉండాలనుకుంటారు? ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుందండి. సో యూనో ఎవ్రీబడి ఆర్ యూనిక్ ఇన్ దట్ వే. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. రైట్.